హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చక్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇవి మనం స్వీట్ షాప్లో చూస్తుంటాం కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకి స్వీట్ షాప్లో లాగా స్ట్రెచర్ అంటే అలాగే రౌండ్గా అలాగే క్రంచీగా రావాలంటే మనం పిండి కలుపుకునే విధానంలో ఉంటుందండి. ఆ టెక్నిక్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 2 కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండి, ఈ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను నేను. అలాగే 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే 1/2 టీ స్పూన్ జీరా, సాల్ట్ రుచికి సరిపడినంత, కారం ఇది కూడా ఘాటుకు సరిపడినంత 1.5 టీ స్పూన్ పడుతుందండి. అలాగే పసుపు మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ పౌడర్డ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ బటరు లేదా ఆయిల్ బాగా వేడి చేసుకొని దాన్ని ఇలాగా గుంటలాగా చేసుకొని పిండి యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్లో ఇప్పుడు మనం ఇంగు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే ఇంగు కూడా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్లుగా స్పూన్తో మిక్స్ అయ్యాలి, అది కాలుతుంది కదా. ఇప్పుడు పిండిలో ఆయిల్ ఉండలు కట్టి ఉంటుంది కదా, వాటిని ఇలా చేతితో మ్యాష్ చేస్తూ చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ బాగా మరిగించిన వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ చక్లీలు బాగా క్రిస్పీగా రావడానికి కారణం ఇలా వేడి ఆయిల్ యాడ్ చేసుకోవడం, అలాగే వేడి నీళ్ళతో కలుపుకోవడం. 1 కప్పున్నర వేడి నీళ్ళు మరిగించుకొని తీసుకొని కలుపుకొని ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి, కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేసేస్తే బాగా లూజ్ అయిపోతుంది. ఈ పిండి మనకి కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఉప్పు కారం చూసుకొని, ఉప్పు కారం ఒకవేళ సరిపోలేదనుకోండి, కొన్ని అంటే 2 స్పూన్ల వాటర్లోనే మనం ఉప్పు కారం యాడ్ చేసుకొని వాటిని వాటర్లో కరిగించుకొని వాటిని యాడ్ చేసుకొని కలుపుకున్నట్లయితే పిండి మొత్తం బాగా కలుస్తుంది. చూడండి, మనకి పిండి మెత్తగా ఉండాలి, అలాగే ఇలా గట్టిగా ఉండాలి. అవసరాన్ని బట్టి చాలా తక్కువ వాటర్ చల్లటి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం పిండి ఇలా రోల్ చేస్తే మన చేతికి అంటుకోకుండా వస్తుంది, అలాగే థ్రెడ్ లాగా వస్తుంది కదా, ఇలా కరెక్ట్గా ఉంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనకి గట్టిగా స్మూత్గా డౌ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జంతికలు గొట్టం ఉంటుంది కదా, దీనిలో ఈ ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్ డిజైన్ తీసుకొని 1 హోల్ ఉన్న ప్లేట్ డిజైన్ తీసుకొని ఈ జంతికలు గొట్టడానికి ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం సిలిండర్ లాగా ఒత్తుకొని ఈ జంతికలు గొట్టడానికి సరిపడా నిండుగా పిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఈ గన్నులాగా ఉండే జంతికల గొట్టం యూజ్ చేస్తున్నానండి. ఇదైతే నాకు చాలా ఈజీగా ఉంది. మనం పిండి అంత గట్టిగా కలుపుకున్నా చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ చక్లీల్ని డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకోకూడదండి, విడిగా ప్లేట్లో ఒత్తుకొని తీసుకోవాలి. చూడండి, ఇలాగా ఈ మిషన్ని అలాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా ఇలా తిప్పినట్లయితే ఇది చక్రాలాగా రౌండ్స్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఈజీగా వస్తుందండి. ఈ గన్ మిషన్ అయితే చాలా ఈజీగా ఉంది. మనం పిండి చాలా గట్టిగా కలిపాం కదా, ఇలాగా ఎడ్జ్ని కట్ చేసిన తర్వాత దాన్ని ఇలాగా సీల్ చేసేయాలి. అంటే కొంచెం అలా ప్రెస్ చేస్తే ముందు ఉన్న రోకి అంటుకుపోతుంది. అలాగే సెకండ్ది ఇలా పిండంతా ముందే రౌండ్స్గా ప్రిపేర్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చండి. ఈ రెసిపీ బిగినర్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకోలేరు కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఇదైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా సీల్ చేసుకోవాలి. ఇలాగా నేను కొన్ని ప్రిపేర్ చేశాను. ఇలా మీడియం సైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఒకటి పెద్దది ప్రిపేర్ చేశాను, ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఇలాగా చేత్తోనే తీసి ఆయిల్లో వేసేసుకోవచ్చండి. చూడండి, మనం చేత్తో తీసి వేసుకునేటట్లుగా చాలా కన్వీనియంట్గా వచ్చేసాయి కదా. మనం పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల ఇలా అంటుకు ప్లేట్కి కానీ వాటికి అంటుకుపోకుండా ఇలా వచ్చేస్తాయి. ఇవి ఆయిల్లో ఓవర్గా యాడ్ చేయకూడదు. వీటికి సరిపడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగ అప్పుడప్పుడు వీటిని తిరగతిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆ రౌండ్స్ అన్నీ కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయి బాగా క్రిస్పీగా అవుతుంది. చూడండి, ఇలాగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత
ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి, క్రిస్పీగా రెడీ అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, అదేవిధంగా మిగిలినవన్నీ కూడా సేమ్ ఇలాగే బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే ఫ్రీగా ఫ్రై అవ్వవు. ఇలా చాలా సింపుల్గా చక్లీల్ని మనం ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి వీటిని ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు, రౌండ్స్గా. అలాగే ఇలాగ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, రౌండ్ చక్కగా వచ్చేసింది. ఇవి చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా రెడీ అవుతాయండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి క్రిస్పీనెస్ పోకుండా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.